సంవత్సరమంతా కళ్ళల్లో చూసి గుండెల్లో దాచుకున్న నా ప్రేమను ధైర్యంతో రేపే చెప్పబోతున్నాను. ఒకవైపు సంతోషం, మరోవైపు భయం, ఏం జరుగుతుందో ఏమో అని. ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమించాను, అయినా తన దగ్గరికి వెళుతుంటే అడుగు రావడం లేదు. కానీ తను లేక నా మనసు ఆగడం లేదు. హలో, చెప్పండి. అది 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 హే, సీరియల్ లాగా సాగదీయకు. షార్ట్ ఫిల్మ్ ఇక షార్ట్గా చెప్పేందో. అది ఎలాగైనా ఈరోజు చెప్పేయాలి. నేను మిమ్మల్ని 1 ఇయర్గా లవ్ చేస్తున్నాను. 1 ఇయర్గానా? అరే ఏంట్రా ఇది, ఈ కరుగాడికి అమ్మాయి పడ్డం ఏంట్రా? నాకు అదే అర్థం కావట్లేదురా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఓకే, నీకోసం కవిత్వాలు కూడా రాశాను, చెప్పనా? ఓ, అదృష్టం కూడా ఉందా? సరే చెప్పేందో. నా మదిలో ఉంటుంది నీ నవ్వుల నిధి. ఓకే, నా గుండెలో ఉంటుంది నీ ప్రేమ గది. అవసరమా మనకి సోది? నిన్ను దాటి వెళ్ళలేను. యుగాలు మారినా కాలాలు మారినా నాలో నీ ప్రేమ మారదు. ఎలా? అరే రే, ఏంట్రా? ఏమోరా, ప్రేమించాను ఎంతలా అంటే నన్ను నేను కాదని. రా, ప్రేమించాను ఎంతలా అంటే ఈ లోకాన నాకు పోటీ ఎవరు లేనంతగా. ప్రేమించాను ఎంతలా అంటే ఇప్పుడు నా కన్నీళ్ళకి సమాధానం చెప్పలేనంతగా. రేపు కూడా ఇదే టైంకి ఇక్కడికే రా, మాట్లాడాలి నీతోని. మొదటి రోజు నా ప్రేమ ఒక ప్రశ్నగా మారిపోయింది. రేయ్, అమ్మాయిని ఎందుకు కొట్టావురా పిచ్చి సన్నాసి? రేయ్, లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, ఏబిసిడిలో ఏ తర్వాత బి వస్తుంది కానీ బి తర్వాత ఏ రాదురా. ఏంట్రా అర్థం కాలేదు? నాకే అర్థం కాలేదురా, నీకేం చెప్పాలి? పో అక్కడ పో. ఏంట్రా వీడేం చెప్తుండో అర్థం కావట్లేదు. వీడొప్పిచ్చేసాలేగాడు. ఛీ, దీని అమ్మ జీవితం. రారా పోదాం. ఒరేయ్, కోటిలో కోయినూరు దొరికితే 100 రూపాయలకి అడిగే బ్యాచ్లర్ అనేది పాప మా పిచ్చి దానికి తెలియదు. ఏ వదలరా, ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? అరే మన అర్జెంట్గా బుక్ స్టోర్కి పోతున్నాం, దాని తర్వాత పార్క్కి పోతున్నాం, ఓకేనా? బుక్ స్టోర్ ఎందుకురా? ఎందుకు చింపేవరా? అరే పెద్దోళ్ళు ఏమన్నారా, చిరిగిన చొక్కైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోన్నారా, అన్నారా అనలేదా? ఒరే వాళ్ళు ఒకవేళ చిరిగిన చొక్కైనా ఉంటే తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారా, అంతేకాని మరీ ఇలా చింపేసి కొనుక్కోమనలేదురా. అవునా, ఈ పెద్దోళ్ళు ఎవరు అర్థం కారా అట్లా అన్నారా? సర్లే, నీకేదో పనుందన్నావుగా, అది చూసుకో ఓకేనా? పార్కి పోతున్నా. ఓకే సరేరా, బాయ్, ఉంటామలా.
ఇప్పుడు ఇలా వెళ్ళాలారా? నాకు అర్థమైందిరా, నేను నీ వెంట రావడం లేదనే కదా నా షర్ట్ చింపేశాం. నీ అబ్బా నాకు అర్థమైంది నీ కవిత్వాలు అంటే ఇష్టం లేదని. మళ్ళీ ఎప్పుడు రాయను చెప్పను. నేను దాన్ని కొట్టలేదే. మరి దేని కొట్ట చెప్తా? ఎందుకు తొందర? అవును, నువ్వు ఏం చదువుకున్నావు? నిన్న నీ క్లాస్మేట్ని. వాట్? క్లాస్లో ఎప్పుడు కనిపించలేదే నువ్వు. నువ్వు ఎప్పుడైనా క్లాస్కి వస్తానే కదా కనిపించడానికి. సర్లే, ఆ టాపిక్ ఎందుకు ఇప్పుడు? సర్లే, వెళ్ళు, బాయ్. అదేంటి మాట్లాడాలన్నావు? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోమంటున్నావు? కాసేపు మాట్లాడొచ్చు కదా. దీనికి ఇలా కాదు కానీ. వెళ్ళు. హలో, రేపు ఇదే ప్లేస్కి ఇక్కడికే రా, నా మీద ప్రేమ ఉంటే వస్తావు. ప్రేమ చంపబడుతుందో నాకు తెలియడం లేదు. అతనిని అడగాలన్న ఆశ, ప్రేమించాలన్న మనసు, రెండు చచ్చిపోతున్నాయి. మన ప్రేమను గౌరవించే మనసు లేని వాడికి ప్రేమను పొందే అర్హత కూడా లేదు. ఎలాగైనా నా ప్రేమను వదిలేయాలి. నువ్వు సైకోలా ఉన్నావు అన్నా, నువ్వు నాకు వద్దన్నా, ప్లీజ్. నువ్వు ఇంకా నా లవ్ను యాక్సెప్ట్ చేయలేదు కదా, నన్ను వదిలే అన్నా, ప్లీజ్. సంధ్యా, వెయిట్. నేను ఈరోజు కోసం వెయిట్ చేస్తున్నా. నా పేరు నీకు తెలుసా? హా. నువ్వు 1 ఇయర్గా లవ్ చేస్తున్నావు అన్నావు. ఈ 1 ఇయర్లో నీకేమైనా సైకోలో అనిపించిందా? లేదు. 1 ఇయర్గా లవ్ చేస్తున్నావు కదా, 3 డేస్లో నీ వదిలేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నువ్వు పెద్ద సైకోవి. మరి 1 ఇయర్లో నీకెప్పుడు అనిపించలేదా? లేదు. కదా చూడు, దూరం నుంచి ప్రేమ చాలా అందంగా ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే అసలైన నిజం అర్థమవుతుంది. చాలామంది ప్రేమ అనే పేరుతో ఎలాంటి అవగాహన లేకుండా పెళ్లి చేసుకొని చంపుకునే స్టేజ్ వరకు వెళ్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, దూరం నుంచి చూసి ప్రేమను పెంచుకొని అట్లనే తర్వాత బాధపడడం కన్నా దగ్గరికి వెళ్ళి మంచి చెడు తెలుసుకొని ఫైనల్గా చూసి డిసిజన్ తీసుకోవడం బెటర్. ఈ రోజుల్లో ప్రేమ ఒకేలా ఉంటుందనుకోవద్దు, ఆ టైంకి అట్లా అడ్జస్ట్ అయిపోవాలంతే. ఈరోజు బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఎందుకు చేసుకున్నాం దేవుడా అని చెప్పి బాధపడాల్సి వస్తుంది. సో మనం మంచినే కాదు మంచి చెడులను కూడా యాక్సెప్ట్ చేయగలగాలి, అప్పుడే అసలైన ప్రేమ. అందుకే నేను కొట్టాను, సారీ. ఇప్పటికీ నీకు ఓకే అనుకుంటే అక్కడికి వెళ్ళి నిలబడతాను, వెనుకల నుంచి వచ్చి హగ్ చేసుకోవాలి. సరేనా? ఐ లవ్ యూ కూడా చెప్పాలి. 1, 2, 3, 4, 5 వచ్చి హగ్ చేసుకో. నాకు అలా వద్దు, హగ్ చేసుకున్నా ఐ లవ్ యూ. ఒకసారి వెనక్కి తిరుగు. ఇదే ప్లేస్ ఇక్కడికేరా, అప్పుడు చెప్తాను. వామ్మో, ఇలా కొడుతున్నావేంది నువ్వు? అమ్మ ఇట్లా కొట్టి చంపేస్తే ఎవరే రెస్పాన్సిబిలిటీ?
ఫస్ట్ నాలో ఉన్న నెగిటివ్ని పరిచయం చేద్దాం అనుకుంటే నీలో ఉన్న శాడిజాన్ని చూపిస్తున్నావేంటి నీ అమ్మ. నువ్వు నాకొద్దు, నువ్వేంటే నాకనే సైకోదానిలో ఉన్నావు. దూల తీరింది, నన్నే కొడతావా? సరే పోనీలే, ఐ లవ్ యూ. ఈ రోజుల్లో అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం చాలా ఈజీ, కానీ వాళ్ళ ప్రేమ పొందడం చాలా కష్టం. దొరికిన ప్రేమను కాపాడుకోవడం ఇంకా కష్టం. ప్రేమల్లో చిన్న చిన్న గొడవలు ఉండాలి, కానీ గొడవల్లో ప్రేమ ఉండకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అర్థం చేసుకోవడమే అసలైన ప్రేమ.